నిజామాబాద్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పంచరామ క్షేత్రం దాక్షారామం శరణ్ నవరాత్రి ఉత్సవాలను పందిరి రాకవేసి ప్రారంభించారు. ఆలయ సూపరింటెండెంట్ భీమశంకర్ సీనియర్ అసిస్టెంట్ వెంకన్న బాబులతో ఆలయ పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉదయం 8:20 పందిరి రాటకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ హోం పండిట్ రామారావు శర్మ మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 25 వరకు జరిగే శరణ్ నవరాత్రి ఉత్సవాలను ప్రతిరోజు సామూహిక లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. పంచారామాలో ఒకటైన అష్టారస మహాపీఠాలో పన్నెండో పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబాజువారి భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఈ భీమేశ్వరుడు పంచారామాలో ఒకటి అమ్మవారి శక్తిపీఠాలో ఒకటిగా విరాజిల్లుతున్నారు. ఈ భీమేశ్వరుని యొక్క దివ్య చరణ సన్నిధిలో ప్రతి ఏడు కూడా ఈ దేవీ శరణరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ నెల అక్టోబర్ 17 నుంచి 25 తారీఖు వరకు కూడా అమ్మవారికి ఈ శరణరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భాగంగా ముందర శ్రీకారం కింద పందిరాట ముహూర్తంగా వేయడం జరిగింది. 8 గంటల యొక్క నవజాలకి ఈ దసరా ఉత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ భీమేశ్వర స్వామి దివ్య సన్నిధిలో అనుకున్న కోరిక నెరవేరుందని భక్తుల యొక్క కొంగు బంగారంగా అమ్మవారి మాణిక్యాంబ తల్లి భక్తులను కాంచి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కరోనా వ్యాధి అతిశీఘ్రగతంగా నిర్మూలం అవ్వాలని చెప్పి లోక కళ్యాణార్థం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా జరుగుతున్నాయి దేవస్థానం వారి ఆధ్వర్యంలో. అదే విధంగా ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో కూడా భక్తులు ఈ కరోనా నిబంధనలు వాడిస్తూ అమ్మవారిలో స్వామివారి దర్శనానికి వచ్చి అమ్మవారి దివ్యానుగ్రహానికి స్వామివారి కరుణా కటాక్షవేక్షణాలకి పాత్రుడు కావలసిందిగా కోరుచున్నాను.